రాజ్కోటి గారి స్వరకల్పనలో డాక్టర్ కేజీ యేసుదాస్ గారు పాడిన ఒక అపురూపమైన పాటని మనం ఇప్పుడు వినబోతున్నాము. పెద్దరికం చిత్రం కోసం దర్బారీ కానడ స్పర్శతో సాగేటువంటి ఈ పాటలో సరోద్పై పలికించినటువంటి సరాలు గుండెల్ని తాకుతాయి. పైపూతల శృంగారాన్నే కాదు లోలోతుల మథనాన్ని కూడా తన కలం ఆవిష్కరించగలదు అని నిరూపించినటువంటి సాహిత్యం శ్రీ భువనచందర్ గారి సాహిత్యం. ట్రాక్ వినగానే యేసుదాస్ గారు ఎంతో స్పందించి పాడినటువంటి పాటగా ఎప్పుడూ పేర్కొంటూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటి గారు. ఆ పాట వింటే మళ్ళీ ఆ మధుర గాయకుడి నోటే వినాలి. ఆహ్వానించేద్దామా మరి డాక్టర్ కేజీ యేసుదాస్ గారిని. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం, ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే గసేనా ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. చేసిన దాద్వేషము కథ మారదా ఈ బలియాగదా, మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే, మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే, అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగి కెగసేనా ఆసలేరాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. చీకటి రూపితే నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రూపితే పొగలు సెగలు మమతల పువ్వులు కాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగి
కెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం.